అందరికీ నమస్కారం. ఈ పుస్తకాలను డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ మెథడ్లో తయారు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అది తర్వాత కనెక్టెడ్ స్పీచ్ ద్వారా మాత్రమే అంటే విద్యార్థుల లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఈ పుస్తకాలు మరి టీచర్కు అక్కడ విద్యార్థులకు మరి ఆ కనెక్ట్ కావడానికి ఈ పుస్తకాలు దోహదపడతాయి అని చెప్పేసి కేఆర్ ఆనందన్ గారు వాళ్ళ టీము ఎస్సీఆర్టీ వాళ్ళందరూ కూడా తయారు చేయడం జరిగింది. మరి ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, మరి ఎట్లా డీల్ చేయాలి ఈ ఫస్ట్ క్లాస్ బుక్ని మామూలుగా సెకండ్ క్లాస్ పుస్తకాలను ఇట్లా ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ బుక్ను చూసినట్టయితే కేవలం ఇక్కడ అమ్ము అండ్ ఆర్ ఫ్యామిలీ, ఈ బుక్ మొత్తం కూడా జస్ట్ ఒక అమ్ము అనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, అమ్ము ఎక్కడ పోతుంది ఏందనేది సంబంధించి ఉంటుంది. అంటే 3, 4, 5 ఏళ్ళ పిల్లలకి మామూలుగా బాలవాటిక 1B1B2B3 అని ఇప్పుడు అంగన్వాడీలో ఉంటారు. మామూలు ఏదో ప్రైవేట్ స్కూల్ అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివిన తర్వాత ఫస్ట్కి వస్తాడు. ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కు వచ్చిన విద్యార్థికి మరి ఏ విధంగా మనం లాంగ్వేజ్ను నేర్పాలి అనే అంశాన్ని ఇక్కడ ఈ బుక్ ఏ విధంగా దోహదపడుతుంది అనేది ఇవ్వడం జరిగింది. కానీ నా ఉద్దేశంలో మాత్రం ఈ బాలవాటిక B1B2 అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అయిపోయిన విద్యార్థికి మనం లాంగ్వేజ్ నేర్పడానికి ఈ బుక్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సరే ఏదేమైనా ఇందులోకి మన ప్రైవేట్ పుస్తకాలకు ప్రైవేట్ ఎడ్యుకేషన్కు అంటే నర్సరీ ఎల్కేజీ అక్కడ ఎడ్యుకేషన్కు మన గవర్నమెంట్లో ఈ అంగన్వాడీలో అసలు అంగన్వాడి నుంచి చదువుకొని వచ్చిన విద్యార్థికి చాలా తేడా అయితే ఉంటుంది. అక్కడ విద్యార్థిని ఫస్ట్ కూర్చోబెట్టడం మామూలుగా పేరెంట్స్కి కోరుకునేది అంటే ఫస్ట్ ఏబీసీడీలే నేర్పుతలేరు ఎందుకు సార్లు, మరి ఏబీసీలు నేర్పకుండానే ఇదంతా నేర్పుతున్నారు ఎందుకు అనేది ఒక ధోరణి అయితే ఉన్నది. దానివల్ల పేరెంట్స్ కోరుకునే విద్యా విధానం మరి ప్రభుత్వ పాఠశాలలో లేకపోవడంతో మరి 6 ఏళ్లకు పిల్లల్ని ఎక్కించుకోవాలి, 5+ ఇవ్వాలని ఇవన్నీ కూడా మరి విద్యారంగంలో కొద్దిగా ఇబ్బందులకైతే గురి చేస్తున్నాయి. ప్రభుత్వ పనులు రోజు రోజుకు మరి తగ్గుముఖం పట్టడానికి, పిల్లల సంఖ్య తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం అంటూ లేదు, అనేక కారణాలు అయితే ఉన్నాయి. సరే నేను ఆ జోలికి పోను. ఇక్కడ ఇంగ్లీష్లో ఇప్పుడు ఫస్ట్ నేను ఫ్యామిలీ అని ఉంది, జస్ట్ ఇక్కడ కలర్ ద పిక్చర్ అని ఇట్లా ఉంది. అయితే దీన్ని సింపుల్గా కాకుండా ఇప్పుడు మనకు మాడ్యూల్స్లో కూడా చాలా వరకు ఈ ఏదైనా బ్రిడ్జింగ్ యాప్ యాక్టివిటీ కానీ లెసన్ని కానీ ఏ విధంగా చెప్పాలి అంటే కేవలం ఇందులో కలర్ ద పిక్చర్ అనగానే మామూలుగా టీచర్స్ ఉన్నాయి మరి ఫస్ట్ నుంచి కూడా చాలా వరకు కూడా కలర్ ద పిక్చర్ అంటే విద్యార్థులకు ఇలా కలర్ వేయండి, అన్ని వీళ్ళందరికీ కలర్ వేయండి అని చెప్పి ఇట్లా వదిలేయడం కాకుండా యాక్చువల్గా విద్యార్థులకు కనెక్టెడ్ స్పీచ్ ద్వారా నేర్పాలన్నప్పుడు ఇక్కడ మనం ఈ ఫ్యామిలీతోటి కనెక్ట్ కావాలి. ఫ్యామిలీ అనేది విద్యార్థులందరికీ తెలుసు, మరి ఎట్లా కనెక్ట్ కావాలి? డూ యూ హ్యావ్ ఫ్యామిలీ? ఎస్, హీ హ్యాస్ ఫ్యామిలీ, షీ హ్యాస్ ఫ్యామిలీ, ఎవ్రీ వన్ హ్యాస్ ఫ్యామిలీ. సో వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? ఐ హ్యావ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. ఎస్, మై ఫాదర్ నేమ్ ఈస్ దిస్, ఐ ఆమ్ రమేష్, మై ఫాదర్ నేమ్ ఈస్ గోపాల్. ఇట్లా ఫస్ట్ ఇలా ఇంట్రడ్యూస్ కావాలి. చాలా వరకు దీనికి సంబంధించి మనం అనేక ముందుగానే ఫ్యామిలీని జస్ట్ ఏదో ఒక ఇంటికి తీసుకుపోవడం, ఎస్ హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నేను కూడా రీసెంట్గా కూడా ఒక ఇంటికి తీసుకుపోయి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని అట్లా ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఈ కనెక్టెడ్ స్పీచ్ ద్వారా డే టు డే లైఫ్లో మరి విద్యార్థికి మరి కనెక్టెడ్ స్పీచ్ అంటే అతనికి తెలియకుండానే లాంగ్వేజ్ని మనం అంటే మాతృభాష అయితే ఎట్లయితే పిల్లలు అమ్మను చుట్టుపక్కల వాళ్ళు నాన్న మాట్లాడే భాష అయితే ఎట్లయితే నేర్చుకుంటారో అదే విధంగా ఈ ఇంగ్లీషు పుస్తకంలో కూడా జస్ట్ ఫ్యామిలీ అనేది ఇప్పుడు అమ్ము హ్యాస్ ఫ్యామిలీ, వి హ్యావ్ ఆల్సో ఫ్యామిలీ, అమ్ము హ్యాస్ గ్రాండ్ ఫాదర్, అమ్ము హ్యాస్ గ్రాండ్ మదరు, మరి డూ యూ హ్యావ్ గ్రాండ్ ఫాదర్, డూ యూ హ్యావ్ గ్రాండ్ మదర్ అని ఆ విధంగా విద్యార్థులకు అడగడం, ఎస్ సార్ ఐ హ్యావ్ గ్రాండ్ ఫాదర్, లేదు లేదు అంటే విద్యార్థి ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పకపోయినా కానీ మనం క్వశ్చన్లు అడగడం ద్వారా ఓ ఈజ్ అమ్మూస్ గ్రాండ్ ఫాదర్, మమ్మీ, సో షీఈ్ అమ్మోస్ మమ్మీ, మదర్, ఓకే డూ యూ హ్యావ్ మమ్మీ, వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్, వాట్ డస్ షీ వర్క్ అని ఇట్లా ఏదైనా మనం ఈ ఇంగ్లీష్లోనే మరి కనెక్టెడ్ స్పీచ్ ద్వారా విద్యార్థులకు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి ఆ ఫ్యామిలీకి వద్దకు తీసుకుపోయి లేకపోతే డైరెక్ట్గా లేదా ఫ్యామిలీ రోల్స్ ఒకళ్ళ ఫాదర్ ఒక గ్రాండ్ ఫాదర్ ఒకవేళ రోల్స్ వేయడం కానీ రోల్ ప్లే కానీ లేదా డైరెక్ట్గా ఏదైనా ఒక ఫ్యామిలీ కార్డు తీసుకుపోవడం కానీ అలా చేస్తూ మరి విద్యార్థులకు ఈ పాఠానికి సంబంధించి కేవలం అడగడం తర్వాత దానిపైన అక్కడక్కడ రాయడం ఓకే అమ్ము అని ఇట్లా లెటర్స్ పెట్టి రాయడం తర్వాత ఏ అని తర్వాత చెప్పడం అంటే ఇది వాళ్ళు రూపొందించిన విద్యా విధానం. అంటే కేవలం లాంగ్వేజ్ మాట్లాడడం నేర్పడం కోసం డే టు డే లైఫ్లో వాళ్ళు ఇంగ్లీష్ ఉపయోగించడం కోసం ఈ బుక్ను ఇలా ప్రింట్ చేయడం జరిగింది. కేవలం మన ఇంట్లో ఎవరు ఉంటారు, అమ్ము నోస్ ఓన్లీ ఇంగ్లీష్, విచ్ లాంగ్వేజ్ యూ స్పీక్ అని ఇప్పుడు విద్యార్థిని అడుగుతాం, ఐ స్పీక్ తెలుగు ఓన్లీ, నాకు తెలుగే వచ్చు అని అంటారు. మరి అమ్ము నోస్ ఓన్లీ ఇంగ్లీష్, దిస్ ఈజ్ అమ్మూస్ ఫ్యామిలీ, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ స్పీక్
ఇంగ్లీష్ ఓన్లీ, దిస్ ఈజ్ అమ్మస్ ఫ్యామిలీ, దిస్ బ్రదర్ ఆల్సో, ఆర్ బ్రదర్ ఆల్సో స్పీక్స్ ఇంగ్లీష్. ఇట్లా మనం విద్యార్థులకు మరి ఇది ఇంగ్లీష్ వాళ్ళ ఫ్యామిలీ, సో వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ టు విత్ అమ్ము, అమ్ము వాళ్ళతో మాట్లాడాలంటే మనం ఇంగ్లీషే మాట్లాడాలి, అమ్ము మనకు కూడా అన్ని ఇంగ్లీష్లో చెప్తుంది, ఆమెకు తెలుగు రాదు అని ఈ విధంగా మరి అమ్ము చెప్తుంది, అమ్ము ఐఎమ్ ఎ లిటిల్ గర్ల్ మై నేమ్ ఇస్ అమ్ము అని ఇట్లా అమ్ము చెప్తుంది. ఇట్లా మన విద్యార్థులకు మరి యూ నో యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అమ్ము ఇంట్రడ్యూసింగ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓ దిస్ ఈజ్ అమ్ముస్ హౌస్, యూ హ్యావ్ హౌస్, మీకు ఇల్లుందా, అలా అంటే ఇది అంత ఈజీగా ఏం కాదు. మరి విద్యార్థికి మరి ఉపాధ్యాయుడు పెద్ద రీసోర్సు, మరి ఆ రీసోర్సుకు కనెక్ట్ కావాలి, ఆ సోర్సు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ విద్యార్థికి మనం ఈ సోర్స్ నుంచి అక్కడ కనెక్ట్ అంటే ట్రాన్స్ఫర్ అయితే చేయాలి ఆ లాంగ్వేజ్ మొత్తాన్ని. అంటే ఉపాధ్యాయుడు నిరంతరం మరి మాట్లాడమే కాకుండా అక్కడ ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి, ఒక ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ని, అక్కడ వాతావరణాన్ని, ఇక్కడ అమ్ము ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, వాట్ హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ అని ఈ విధంగా రోజు కొద్దిగా మనం ఇక్కడ ఒక కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉందా, డూ యూ హ్యావ్ ఫ్యామిలీ ఫోటో అని కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడం, ఇలా నిరంతరం జస్ట్ ఈ బుక్ని మనం కేవలం ఒక హ్యాండ్ బుక్గా కొద్దిగా కొంచెం సపోర్టుగా వాడడమే తప్ప ఇది కేవలం మొత్తం లాంగ్వేజ్ విద్యార్థికి నేర్పేటట్టుగా అయితే పూర్తిగా ఏముండదు. ఇది కొద్దిగా సపోర్ట్ తీసుకొని మరి ఉపాధ్యాయుడే సొంతంగా ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు, మీ ఇంట్లో కూర్చుంటారా, ఎస్, వేర్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్, వేర్ ఈజ్ యువర్ మదర్, ఓకే, ఇట్లా మనం ఓన్లీ ఇలా ఫ్యామిలీ కానీ అలా నేమ్స్, మై ఫాదర్ నేమ్ ఇస్ గోపాల్, ఒక అమ్ము ఆల్సో ఫాదర్, అమ్మోస్ ఫాదర్ నేమ్ ఇస్ గంగాధర్, ఇట్లా మొత్తం మీద ఏదైనా ఒక్కొక్కటి చెప్పేటప్పుడు దానికి సంబంధించి పూర్తిగా విద్యార్థితోడు నిరంతరం మరి ఉపాధ్యాయుడు కనెక్టెడ్ స్పీచ్ ద్వారా మై హోమ్, అంటే ఇక్కడ పిల్లవాడు మూడేండ్లు బడికి పోతే ఇక్కడ హోమ్ బొమ్మ వేయగలుగుతాడు, కానీ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పిన ముందే డ్రాబ్యాక్ అయితే ఉంది, మరి అంగన్వాడీ నుంచి వచ్చిన విద్య కొద్దిసేపు కూడా అసలు కుదురుగా ఫస్ట్ కూర్చోలేడు, మరి కాబట్టి ఇది ఒక విధంగా కొద్దిగా కష్టమే అయినా కానీ మరి ఇదైతే వాళ్ళు తయారు చేసిన బుక్ మాత్రం ఈ విధంగా దీన్ని టీచ్ చేయడం అంటే సింపుల్గా ఏదో చెప్పుకుంటూ పోతే అసలే రాదు, కేవలం ఈ బుక్ని ఒక సోర్స్గా చేసుకొని మనము అక్కడ జనరల్ వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, మన ఊరు, మీ ఇల్లు, మా ఇల్లు, అవు అమ్ము లైక్స్ దిస్ వన్, అమ్మ అమ్మ వేరీజీ అని జస్ట్ ఒక రైమ్ లాగా జస్ట్ వాడటం, ఇది ఫర్ యాపిల్, ఈ ఫర్ అన్ బాబు, బాబు వేరీజ్ బిబ్బ, ఇట్లా మనం విద్యార్థులతో జస్ట్ ఇది పాడించడం కామ్లీ చేయడం అని ఈ విధంగానే ఈ ఫస్ట్ క్లాస్ బుక్ మొత్తాన్ని కూడా ఇక్కడ అమ్ము బడికి పోతుంటే ఇక్కడ ఇవి ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి టీచర్ కూడా మీరు బడికి పోస్తుంటే మీకు ఏమేమి కనబడ్డాయి, వాట్ థింగ్స్ యు సా వెన్ యూ కమ్ టు స్కూల్, ఇట్లా మనం అన్నీ అడగడం, ఓకే విచ్ ఎనిమల్స్ యూ సా వెన్ యూ కమ్ టు స్కూల్, ఇట్లా మనం విచ్ వెహికల్స్ యూస్ సా వెన్ యూ కమ్ టు స్కూల్, ఇట్లా మనకు ఇప్పుడు అమ్ము వాళ్ళకు బడి పోతుంది, అమ్ము అమ్ము ఈజ్ గోయింగ్ టు స్కూల్, మరి పోతుంటే ఇట్లా కనబడ్డది, మరి మీకేమి కనబడ్డాయి చూద్దాము, మనం కూడా కొద్దిగా బయటకు అట్లా అసలు అవసరమైతే బయటకు తీసుకెళ్ళడం, మామూలుగా నువ్వు వస్తే అప్పుడు ఏమేమి కనబడ్డాయి, మనకు కూడా బయట ఏమేమి కనబడుతున్నాయి, అలా వాటిని జస్ట్ ఇట్లా రాయడం, వాటితో మాట్లాడించడం, ఇక చాలా అంటే ఇక్కడ ఈ బుక్లో మాత్రం చాలా కొద్ది సమాచారమే ఉంది, సమాచారం పెద్దగా ఏముండదు, జస్ట్ ఒక ఇది మొత్తం ఒక స్టోరీ లాగా చెప్తాం కానీ ఒక లెసన్ లాగానో ఒక యూనిట్ లాగానో ఏమి ఉండదు, జస్ట్ అక్కడ అమ్ము ఈరోజు అమ్ము అడిగిపోయింది కదా, ఈరోజు వాళ్ళ అమ్మ నాన్నల గురించి చెప్తుందిరా, ఈరోజు అమ్ము ఇప్పుడు బడిపోతుంది, డూ యూ లైక్ గో టు స్కూల్ అని ఇట్లా విద్యార్థిని అడగడం, మరి అమ్మ బడిపోయింది కాబట్టి మనం బడికి పోవాలి, మరి బడికి పోతుంటే ఏమేమి కనబడ్డాయి, ఏ దేంట్లో పోతుంది బస్సు, మరి నువ్వైతే దేంట్లో పోతావు, అట్లా విచ్ వెహికల్స్ అవి సీన్, అట్లా విద్యార్థికి ఇప్పటి వరకు నువ్వు ఏం వెహికల్ చూసినావు, నువ్వు ఏదైనా వెహికల్ అవి ట్రావెల్డ్ అని వెహికల్ అని ఇలా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఆటో ట్రాలీ తర్వాత ప్లేసెస్, అమ్మకు జ్వరం వచ్చింది ఎడి పోతుంది హాస్పిటల్లో పోతుంది, అమ్మ వాళ్ళు ఊరికి పోవాలంటే ఎడి పోవాలి బస్ స్టాండ్ పోవాలి, ఒక లెటర్ వేయాలని ఇట్లా మొత్తం మీద విద్యార్థితోటి మరి తెలుగు ఇంగ్లీషు కొద్దిగా కమ్యూనికేట్ చేస్తూ మరి మనం ఈ బుక్ మొత్తాన్ని మరి అమ్ము గోస్ టు స్కూల్, అమ్ము వెంట్ టు స్కూల్, ఆల్రెడీ స్కూల్ పోయింది, మరి స్కూల్ పోయినాక మీరు ఏం చేస్తారు, మీ బళ్ళు ఏమున్నాయి, అట్లా ప్రతిదాన్ని కూడా ఒక్కొక్క పీరియడ్కు అనేకమైన ప్రశ్నలు, అనేకమైన అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేసి చాలా కన్వర్జేషన్, మరి ఆ కనెక్టెడ్ స్పీచ్ ద్వారా మరి విద్యార్థుల అక్కడ అవసరానికి వచ్చేటట్టుగా విద్యార్థి ఏదో క్వశ్చన్స్ వేసేటట్టుగా మనం ఆ విధంగా కనెక్ట్ అయ్యి అనేక రకాలుగా మనం విద్యార్థితోటి మన అమ్ము బిట్టు ఉంటుంది, ఆ బిట్టు అని
జస్ట్ ఒక విధంగా ఎన్ని కూడా అమ్ము డ్యాన్స్ చేస్తారు, ఇట్లా ఆడుకుంటారు పాడుకుంటారు అని ఇలా బుక్ మొత్తంలో కూడా జస్ట్ అమ్ము పొద్దుగా లేచింది, అమ్ము వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అమ్ము బ్రష్ చేసే టీత్, డూ యూ బ్రష్ టీత్ ఎవ్రీడే అని ఇట్లా విద్యార్థులను అడగడం. ఇలా నువ్వు ఇంగ్లీషు బుక్ మొత్తం కూడా, ఇది ఫస్ట్ క్లాస్ ఈ బుక్ మొత్తాన్ని కూడా కేవలం అమ్ము అనే ఒక అమ్మాయి బిట్టు అనే ఒక స్క్విరల్ని బేస్ చేసుకొని మొత్తం మీద కొద్దిగా స్టోరీలాగా జస్ట్ దీన్ని చెప్పడం జరిగింది. ఇది మరి వాళ్ళ అంటే డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీలో విద్యార్థి మరి రాతపూర్వకంగా కానీ వినడం ద్వారా, అంటే టీవీలో చూడడం ద్వారా, బొమ్మలు చూడడం ద్వారా, ఏ విధంగానైనా నేర్చుకోవచ్చు. ఆ విధంగా మరి రకరకాల మార్గాల ద్వారా నేర్చుకోవడమే ఈ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ. మరి అలా మనం వివిధ కృత్యాలను, యాక్టివిటీస్ని, వివిధ రకాల రోల్ ప్లేస్ని మరి అక్కడ డిఫరెంట్గా మన సందర్భాల్లో మనం విద్యార్థితోటి మరి కమ్యూనికేషన్ చేస్తేనే ఈ విధంగా మనం బుక్ నేర్పగలుగుతాం. క్లాస్ బుక్ తీసుకున్నట్టయితే కూడా లాబీ, మీనా, సిద్ధు వాళ్ళు జూ పార్క్ వెళ్తారు. నేను రీసెంట్గా కూడా మా పిల్లల్ని ఏదో జూ పార్క్ తీసుకెళ్ళినట్టు అక్కడ వాట్ యు సీ హియర్, విచ్ ఎనిమల్స్ దేర్ ఇన్ ద జూ పార్క్ అని ఇట్లా మనం విద్యార్థులకు అడుక్కుంటూ జస్ట్ ఈ విధంగా దీన్ని కూడా ఒక స్టోరీ లాగా రైమ్స్ని మొత్తం అభి మీనాలు వాళ్ళ అంకులు వాళ్ళ ఇంటికి పోతాడు, మీరు పోయి రేపడన్న అంకులు, అంటే ఈ బుక్ని డీల్ చేయడం అంటే కేవలం మరి ఉపాధ్యాయుడు పెద్ద సోర్స్గా ఇంకా అనేక కృత్యాలను నిర్వహిస్తూ జస్ట్ ఇది ఒక స్టోరీ లాగా చెప్తూ దీన్ని ఇది ఒక చిన్న ఆయుధం లాగానే ఉపయోగపడుతుంది తప్ప దీంతో ఇందులో పెద్దగా మరి గ్రామర్ కానీ ఇంకేదో అంశాలు ఏదో నేర్పడం అనేది ఏముండదు. కేవలం ఇది ఒక స్టోరీ అంటే విద్యార్థికి ఆడుతూ పోడుతూ జాయ్ఫుల్ లెర్నింగ్ ద్వారా మరి మనం వాతావరణాన్ని కొద్దిగా అంటే క్రియేట్ చేసి డే టు డే లైఫ్లో అలా అయితేనే మనం లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాం అనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. మరి ఈ పుస్తకాలను మనం డీల్ చేసేటప్పుడు అంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా, పేరెంట్స్ కానీ ఇంట్లో డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అనేక అంటే వేరే యాక్టివిటీస్ ద్వారా దీనికి సంబంధించి దాన్ని ఇంకా మనం దాన్ని మార్చి ఆ పిల్లలకు అనుకూలంగా వాళ్ళకు ఇష్టమైనది మాట్లాడడం ఇట్లా మనం చేయడం ద్వారానే ఈ పుస్తకాలను మనం ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలను ఆ విధంగా డీల్ చేయాలనే ఉద్దేశంతో మరి వీళ్ళైతే తయారు చేయడం జరిగింది. అసలు ఇవి మరి వాళ్ళు తయారు చేసిన విధానం కానీ ఈ పుస్తకాలు నిజంగా కూడా మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కానీ మిగతా స్కూల్ పిల్లలకు కానీ ఉపయోగపడుతున్నాయా ఉపయోగపడతలేవా, మరి వీటిలో ఏమైనా మార్పులు రావాలన్నా, ఇంకేదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.